హైదరాబాద్ టెస్టులో టీమిండియా ఓటమి క్రికెట్ అభిమానులు తీవ్రంగా నిరాశకు గురిచేసింది. అయితే ఇక ఇప్పుడు టీమిండియాకు మరొక పెద్ద ఎదురు దెబ్బని చెప్పుకోవాలి. అదేంటంటే మొదటి టెస్టులో అద్భుతంగా రాణించిన మన స్టార్ ఫాస్ట్ బౌలర్ అయిన, అలాగే మన జట్టు వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాపై ఐసీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా భారీగా హెచ్చరించింది. దీనికి గల కారణం ఏంటంటే భారీ సెంచరీతో ఇంగ్లాండ్ జట్టును గెలిపించిన ఆలీ పాప్ విషయంలో బూమ్రా చేసిన చర్యలకు పూర్తిగా ఇప్పుడు ఐసీసీ చాలా తీవ్రమైన కోపం రూపం దాలుస్తుంది. అసలు జరిగిన విషయం ఏంటి అంటే తొలి టెస్ట్లో ఐసీసీ ప్రవర్తన నియమావళి లెవెల్1 ఉల్లంఘించినందుకు శిక్షగా బూమ్రాకు ఒక డీమెరిట్ పాయింట్, అలాగే మ్యాచ్ ఫీజులో 50% జరిమానా విధించబడింది. జస్ప్రీత్ బూమ్రా ఐసీసీ ప్రవర్తన నియమావళిలో కొన్ని ఆర్టికల్స్ను ఉల్లంఘించాడు. అంటే మైదానంలో ఎంపైర్, మ్యాచ్ రిఫరీ లేదా ఇతరులతో ఢీ కొట్టడం లేదా అనుచితంగా ప్రవర్తించడం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఫోటోలో ఆలీపాప్ రన్ చేస్తున్న సమయంలో కావాలని జస్ప్రీత్ బుమ్రా తనకు అడ్డు వచ్చినట్టు అర్థమవుతుంది. అయితే ఇక ఇదే ఓవర్లో సెంచరీ వీరుడు అంటే 81వ ఓవర్ వేయడానికి ఇక్కడ జస్ప్రీత్ బుమ్రా బంతిని అందుకున్నాడు. ఇదే ఓవర్లో సెంచరీ వీరుడు ఆలీపాప్ పరుగు తీస్తున్న సమయంలో బూమ్రా కావాలనే అతనికి అడ్డుగా వెళ్ళినట్లు పాప్ను ఢీ కొట్టినందుకు ప్రయత్నించాడని ఎంపైర్లు గుర్తించారు. ఇది ఐసీసీ నిబంధనలకు విరుద్ధం. అయితే గత 24 నెలల్లో బూమ్రా ఇలా అనుచితంగా ప్రవర్తించడం ఇదే మొదటిసారి కావడంతో ఐసీసీ తక్కువ శిక్ష, తక్కువ జరిమానాతోనే వదిలేసింది అనమాట. ఈ విషయాన్ని బూమ్రా కూడా ఒప్పుకోవడంతో ఇక ఐసీసీ మందలింపు చర్యగా లెవెల్ 1 ఉల్లంఘన ప్రకారం ఈ రకమైన శిక్షను విధించింది.